ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వృషభ రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మిథున రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు సింహరాశి వాళ్ళకి మరి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు కన్యా రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు తులారాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం మూడు ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం మూడు మకర రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ఆరు కుంభరాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు మీనరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం రెండు ఇది ఈ సంవత్సరం ఉన్నటువంటి విశేషాలు ఈ సంవత్సరం మనకి కార్తీక ప్రవేశాలు ఇవన్నీ కూడా బాగా చూస్తే వర్షాలు కూడా బాగా సాధారణ స్థాయిలో పంటలకి అనుకూలంగా కురిసే అవకాశం ఉంది అక్టోబర్లో కూడా దగ్గర దగ్గరలో అక్టోబర్ కొంచెం దగ్గర దగ్గరలో రెండు సార్లు తుఫానులు కూడా వచ్చే అవకాశం ఉంది సముద్ర ఉత్పత్తులు పర్వత ఉత్పత్తులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ముహూర్తాలు తక్కువగా ఉన్నా ఆ తక్కువ రోజుల్లోనే ఎక్కువ ముహూర్తాలు కూడా లేకపోయినా శుభకార్యాలు బాగా జరిగే అవకాశం ఉంది రైతు ఈ సంవత్సరం కొంచెం బలపడే అవకాశం ఉంది వ్యాపారస్తులకి మాత్రం రైతులకి తీసేస్తే వ్యాపారస్తులకి గత సంవత్సరం ఫలితాలే ఉండే అవకాశం ఉంది కొన్ని కొన్ని అంశాలు గత సంవత్సరానికి సంబంధించిన అంశాలే ఈ సంవత్సరం రిపీట్ అయ్యే అవకాశం వస్తుంది మరి ఈ కాల సర్పదోష ప్రభావం వీటి ప్రభావంగా కూడా కొంచెం ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం వస్తుంది అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం శుభకార్యాలు ఆ తక్కువ కాలంలోనే ఎక్కువ శుభకార్యాలు జరుగుతున్న కారణంగా వ్యాపారస్తులు కూడా చాలా మటుకు మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఎందుకుంటారని చెప్పచ్చు ఇక ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కందాయ ఫలితాలు చూద్దాం ఈ కందాయ ఫలాల్లో మూడు అంకెలు చెప్తారు మొదటి అంకె ఆ చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాల యొక్క ఫలితాంశాలను సూచిస్తుంది రెండవ అంకె శ్రావణ భాద్రపద ఆశ్వర్య కార్తీకాల యొక్క ఫలితాన్ని చూపిస్తుంది మూడో అంకె మార్గశిర పుష్య మాఘ పాల్గొనాల యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది ఏమండి మరి అధిక మాసం వచ్చింది కదా అని చెప్పి బ్రహ్మానందం గారిలాగా చిన్న ప్రశ్న వేయకండి అధిక మాసం వచ్చినా అది రెండో అంకె ఆ అధిక మాసం ఫలితాన్ని కూడా చూపించే అవకాశం ఉంది ఇక ఇప్పుడు మనం ఈ కందాయ ఫలితాల యొక్క ఫలితాంశాలు చూస్తే అందులో బేసి సంఖ్య ఏ మాసాలకు సంబంధించి వచ్చితే ఆ మాసాలని కూడా చాలా చక్కటి ఫలితాలతో ఉంటాయని సమసంఖ్య అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది వస్తే కనుక ఆ నాలుగు మాసాలు సమ ఫలితాలతో ఉంటాయని సున్నా గనికి వస్తే ఆ సంబంధం అనేటువంటి నాలుగు మాసాలు శూన్య ఫలితాలతో ఉంటాయని ఆ సంబంధం అంటే ఒకవేళ మూడో అంకె అనుకోండి మార్గశిరాది ఆ ఫలితాంశాలు రెండో అంకె సున్నా అయిందనుకోండి శ్రావణ భాద్రపద ఆశ్వజ కార్తీకాలు శూన్య ఫలితాలు వస్తాయి అలా అన్వయం చేసుకుంటూ ఉండాలి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు వీళ్ళకి మొత్తం మీద సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలతో వెళ్ళే అవకాశం ఉంది భరణి నక్షత్రం వాళ్ళకి నాలుగు సున్నా సున్నా కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఏడు ఒకటి రెండు రోహిణి నక్షత్రం వాళ్ళకి రెండు రెండు నాలుగు మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఐదు సున్నా ఒకటి ఆరుద్రా నక్షత్రం వాళ్ళకి సున్నా ఒకటి మూడు పునర్వృసు నక్షత్రం వాళ్ళకి మూడు రెండు సున్నా పుష్యమీ నక్షత్రం వాళ్ళకి ఆరు సున్నా రెండు ఆశ్రేష నక్షత్రం వాళ్ళకి ఒకటి ఒకటి నాలుగు మఘానక్షత్రం వాళ్ళకి నాలుగు రెండు ఒకటి పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఏడు సున్నా మూడు ఉత్తరా నక్షత్రం వాళ్ళకి రెండు ఒకటి సున్నా హస్తానక్షత్రం వాళ్ళకి ఐదు రెండు రెండు చిత్తా నక్షత్రం వాళ్ళకి సున్నా సున్నా నాలుగు స్వాతి నక్షత్రం వాళ్ళకి మూడు ఒకటి ఒకటి అంటే వీళ్ళకి మొదటి రెండు మూడు మొత్తం అంతా కూడా బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలతో నడిచే అవకాశం ఉంది ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినా డబ్బు అవసరం వచ్చినా ఈ స్వాతి నక్షత్రం వాళ్ళని పట్టుకుంటే త్వరగా పనుల అవకాశం వస్తుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆరు రెండు మూడు అనురాధ నక్షత్రం వాళ్ళకి ఒకటి సున్నా సున్నా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి నాలుగు ఒకటి రెండు మూల నక్షత్రం వాళ్ళకి ఏడు రెండు నాలుగు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి రెండు సున్నా ఒకటి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఐదు ఒకటి మూడు వీళ్ళకి కూడా మొత్తం మూడు బేస్ సంఖ్యలే వచ్చినాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి శ్రవణ నక్షత్రం వాళ్ళకి సున్నా రెండు సున్నా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మూడు సున్నా రెండు సదభిషా నక్షత్రం వాళ్ళకి ఆరు ఒకటి నాలుగు పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు ఒకటి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి నాలుగు సున్నా మూడు రేవతి నక్షత్రం వాళ్ళకి ఏడు ఒకటి సున్నా ఇవి కందాయ ఫలితాలు ఇక గోచార ఫలితాల విషయంలోకి వస్తే